హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఈ ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ బిడ్స్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కావున ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ మిత్రులతో కూడా షేర్ చేసుకోండి ఇక ఈరోజు ఫిఫ్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్తో నేను మీ ముందుకు రావడం జరిగింది ఈ ఫిఫ్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ యొక్క ఇండెక్స్ ఇందులో చూసుకున్నట్లయితే టోటల్గా పది పాఠాలు ఉన్నాయి ఈరోజు పదవ పాఠమైనటువంటి చింత చెట్టు అనే లెసన్తో నేను మీ ముందుకు వచ్చాను దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం ప్రక్రియ వచ్చేసి స్వాగతం స్వాగతం అంటే ఏమిటి అంటే తమను గురించి తాము చెప్పుకోవడాన్ని స్వాగతం అంటారు ఇక్కడ చింత చెట్టు తన గురించి తాను పిల్లలతో చెప్పుకుంటుంది సో ఈ చింత చెట్టు అనే లెసన్ స్వాగతం అనే ప్రక్రియకు చెందినది ఇక లెసన్లోకి వెళ్ళినట్లయితే ఇది చింత చెట్టు లెసన్ దీని యొక్క ఉద్దేశం చూసుకున్నట్లయితే చెట్లతో మనకు అవినాభావ సంబంధం ఉన్నది చెట్లు ఆకులు పూలు కాయలు మొదలుకొని కాండం వరకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి అటువంటి వాటిలో ఒకటైన చింత చెట్టు గురించి తెలియజేస్తూ చెట్లను పెంచితే అవి మనల్ని కాపాడుతాయని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఇక లెసన్ వెనకాల ఉన్న గ్రామర్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ క్వశ్చన్ ఆన్సర్స్ నెక్స్ట్ ధారాళంగా చదవడం అర్థం చేసుకొని చెప్పడం రాయడం చింత నిప్పులు అన్న పదం పాఠంలో ఉన్నది కదా వీటిని జాతీయాలు అంటారు పాఠంలో అట్లాంటి పదాలను గుర్తించి వాటి కింద గీత గీయండి రాయండి జాతీయాలు అంటే ఇదివరకే నేను చాలా వీడియోస్లో చెప్పాను విభిన్న పదాల కలయిక ద్వారా విశేషణమైన అర్థం దాన్ని జాతీయం అంటారు జాతీయం చిన్నదిగా ఉండి నిగూఢమైన అర్థాన్ని తెలుపుతుంది అయితే సామెత అంటే ఏమిటి అంటే సామెత అనే పదం సామ్యత అనే పదం నుండి పుట్టింది సామెత అన్నా కూడా నానుడి అన్నా కూడా ఒకటే నోట్లో నాని నాని అది నానుడిగా మారింది అయితే పూర్వీకులు కొన్ని అనుభవాల ద్వారా నిత్య జీవితంలో ఎదురైన సంఘటనలు ఉంటాయి కదా వాటిని సామెతలుగా మలిచారు వాటిని మనం సామెతలుగా ఇప్పుడు చెప్పుకుంటున్నాం అయితే పాఠంలో కొన్ని జాతీయాలు ఉన్నాయి వాటిని వెతికి రాద్దాం చింతగింజ విచ్చలవిడి నోట్ల నీళ్ళూరు వీటి అర్థాలు కూడా తెలుసుకుందాం విచ్చలవిడి అంటే ఏమిటి అంటే మనకి ఇష్టం వచ్చినట్లు తిరగడం తిరగడం అనే అర్థంలో మనం విచ్చలవిడి అనే పదాన్ని ఉపయోగిస్తాం నెక్స్ట్ నోట్ల నీల్లూరు అనే జాతీయాన్ని ఎప్పుడు ఉప ఉపయోగిస్తాము ఏదైనా గుమగుమలాడినప్పుడు ఏదైనా మనకు తినాలి అని అనిపించినప్పుడు నోట్ల నీళ్ళూరుతాయి కదా దాన్ని నోట్ల నీళ్ళూరు అనే జాతీయాన్ని ఉపయోగిస్తాం నెక్స్ట్ స్వర్గం కనిపిస్తుంది స్వర్గం కనిపిస్తుంది అని ఎప్పుడు ఉపయోగిస్తాము ఈ జాతీయాన్ని ఏదైనా మనకి చాలా మంచి సన్నివేశం మనకి చాలా ఆనందకరమైన సన్నివేశం జరిగినప్పుడు స్వర్గం కనిపిస్తుంది అనే జాతీయాన్ని ఉపయోగిస్తాము నెక్స్ట్ చింతాకంత అంటే ఎప్పుడు ఉపయోగిస్తాం చాలా చిన్నది అనే అర్థంలో చింతాకంత అని ఉపయోగిస్తాం నెక్స్ట్ పేదోళ్ళ అమృతం అంటే చాలా చీప్గా ఉన్నప్పటికీ అది వాళ్ళకి చాలా గొప్పదైనది పేదోళ్ళ అమృతం నెక్స్ట్ చీకు చింత అంటే ఏ బాధ లేకుండా చీకు చింత లేకుండా అంటాం కదా ఏ బాధ లేదు వానికి అంటారు కదా నెక్స్ట్ వట్టి చేతులు అంటే ఖాళీ చేతులు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం నెక్స్ట్ పాఠంలో ఉన్న సామెతల కింద గీత గీయండి వాటిని ఇక్కడ రాయండి ఇప్పుడు సామెతలు చూద్దాం పూర్వీకులు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటననే ఒకరి నోట్లో నాని 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 ఆ ఆ విధంగా అదే వాక్యం మళ్ళీ ఇప్పటికీ కూడా మనం అంటూ ఉంటాం వాటిని మనం సామేతలు అంటారు చింతగింజలోలే ఖర్చు పెట్టు అంటే చింతగింజలు అంటే చాలా ఉంటాయి కదా విచ్చలవిడిగా అని అర్థం అనమాట చాలా ఖర్చు పెట్టేవారిని చింతగింజలోలే ఖర్చు పెట్టు అని వాడతాం నెక్స్ట్ చింత చెట్టు అంత తీరిక ఇది ఎప్పుడు వాడతాము చింత చెట్టుకు అసలు తీరిక ఉంటుందా ఎప్పుడు పూత పూస్తుంది ఆ తర్వాత కాయ కాస్తుంది ఈ విధంగా చింత చెట్టుకు అసలు తీరిక అనేదే ఉండదు విరామం లేకుండా పని చేస్తూ ఉంటారు కదా ఎప్పుడూ పనిలో నిమగ్నం అవుతూ నిర్విరామంగా పనులు చేసేవారిని చింత చెట్టు అంత తీరిక అని సామెత వాడుతారు నెక్స్ట్ చింతకాయ తొక్కు దేవునికి మొక్కు అంటే చింతకాయ అంత గొప్పదైనది అని అర్థం దేవునితో పోలుస్తున్నాం దేవునికి మొక్కడం ఎంత మంచి విషయము చింతకాయ తొక్కు దేవునికి మొక్కు నెక్స్ట్ చింత చచ్చినా పులుపు చావలేదు ఏదైనా పౌరుషం మనం ఎంత కొట్టినా ఎంత తిట్టినా వాని పౌరుషం చావలేదు అంటారు కదా చింత చచ్చినా పులుపు చావలేదు నెక్స్ట్ మంత్రాలకు చింతకాయలు రాలవు అంటే చింతకాయలు ఈజీగా రాలవు అనే సందర్భంలో ఈ సామెతను వాడతారు నెక్స్ట్ చింతకాయల రాలిపోతున్నారు అంటే చింత గుంపులు గుంపులుగా ఏదైనా కమ్మకత్తి అంటారు కదా దాంతో ఇలా ఇలా అంటే అవి గుంపులు గుంపులుగా రాలడం అనే సందర్భంలో చింతకాయలల్లే రాలిపోతున్నారు అనే సామెతను ఉపయోగిస్తారు నెక్స్ట్ చింతాకంత చింత కూడా లేదురా కొంచెమైనా నీకు చింత ఉందా కొంచెమైనా బాధ ఉందా అనే సందర్భంలో ఈ సామెతను వాడతారు నెక్స్ట్ కింద ఇచ్చిన సూచనల ఆధారంగా పదం కనుక్కొని రాయండి రెండక్షరాల పదాన్ని నేను ఇంట్లో మొగ్గను బయట పువ్వును ఎండకు వానకు అండగుంటాను ఎవరిని నేనెవరిని గొడుగు లేదా ఛత్రి అక్షరాల పదం కాబట్టి ఛత్రి నెక్స్ట్ నేను నాలుగు అక్షరాల పదాన్ని మొదటి రెండు అక్షరాలకు అర్థం బాధ దిగులు చివరి రెండు అక్షరాలు కలిపితే కాయల్లో పండ్లల్లో ఉంటా చింత గింజ చింత అంటే బాధ గింజ అంటే కాయలల్లో పండ్లల్లో ఉంటుంది కాబట్టి గింజ చింత గింజ నేను నాలుగక్షరాల పదాన్ని మొదటి రెండు అక్షరాలతో ఒక జంతువు పేరు పాఠంలో ఐదవ పేరాలు ఉన్నాను అర్థం కాలేదా గుడిలో ప్రసాదాన్ని పులిహోర మొదటి రెండు అక్షరాలు జంతువు హోర పులిహోర నెక్స్ట్ నేను మూడక్షరాల పదాన్ని ఎనిమిదో పేరాలో ఉన్నాను ఎటు నుండి చదివినా ఒకటే చాలా మందికి నా రుచి ఇష్టం పులుపు నెక్స్ట్ పదజాలం కింది వాక్యాలను చదవండి గీత గీసిన పదాల స్థానంలో దానికి వ్యతిరేక అర్థాన్నిచ్చే పదాలు చేర్చి వాక్యాలను తిరిగి రాయండి అఖిల్ కొత్త బట్టలు వేసుకున్నాడు కొత్త కింద అండర్లైన్ ఉంది దానికి వ్యతిరేకమైన అర్థం వచ్చే పదం ఏంటి పాత నెక్స్ట్ మా ఊరికి బడి చాలా దూరం దూరంకి వ్యతిరేకమైన పదం ఏంటి దగ్గర రవి ఇల్లు చాలా పెద్దది రవి ఇల్లు చాలా చిన్నది దానికి వ్యతిరేకార్థం వచ్చే పదం నెక్స్ట్ మా ఇంటి ముందర చెట్టు ఉన్నది ముందరకు వ్యతిరేక అర్థం వచ్చే పదం ఏంటి వెనుక సీతకు తెలుగులో ఎక్కువ మార్కులు వచ్చాయి సీతకు తెలుగులో తక్కువ మార్కులు వచ్చాయి నెక్స్ట్ పాఠంలో మీరు చింతకాయ గురించి చదివారు కదా చెట్లకు వాటిని కాయలు అంటారు కదా మరి చెట్టుకు కాయని కాయ ఒకటి ఉంది తెలుసా అది తలకాయ కింది ఆధారాలతో అట్లాంటి పదాలు రాయండి నత్త కాని నత్త మేనత్త రాయి కా జనం కాని జనం భోజనం రాయి కాని రాయి కిరాయి దేశం కాని దేశం సందేశం రసం కాని రసం నీరసం కర్ర కాని కర్ర జీలకర్ర తాళం కాని తాళం పాతాళం రాణి కాని రాణి పారాని కోడి కాని కోడి పకోడి రాజు కాని రాజు తరాజు లేదా బంగార్రాజు పాలు కాని పాలు షాపాలు మురిపాలు తాపాలు ఉంటాయి కదా నెక్స్ట్ మాట కాని మాట టమాటా నెక్స్ట్ కింది కథను చదవండి ఖాళీలలో సరైన జాతీయాలు ఉంచి కథను రాయండి మిర్రిమిర్రి చూసుకుంటూ బిత్తర పోయి చింత నిప్పు అరికాలి మంట నెత్తికెక్కింది చీకు చింత జారుకున్నడు చిర్రు బుర్రు చింతకంత ఇవి జాతీయాలు వీటి యొక్క అర్థం ఒకసారి చూద్దాం మిర్రిమిర్రి చూసుకుంటూ అంటే ఈ విధంగా మిట్టమిట్ట చూస్తూ ఉంటారు కదా తొంగి తొంగి చూడ్డం నెక్స్ట్ బిత్తర పోయి అంటే అదేవిధంగా బీరిపోయి చూడ్డం నెక్స్ట్ చింత నిప్పు అంటే చాలా కోపంగా అరికాలి మంట ఎక్కడం అంటే కూడా కోపంగా చీకు చింత అంటే ఏ రంది లేకుండా నెక్స్ట్ జారుకున్నాడు అంటే వెళ్ళిపోయాడు చిర్రు బుర్రు అంటే కోపంగా చింతాకంత అంటే కొంచెం కూడా ఇవి జాతీయాలకు అర్థాలు గౌరయ్యకు చింతాకంత చింత లేదు అంటే ఏ చింత ఏ కొ ఏ కొంచెం కూడా చింత లేదు ఎప్పుడు ఏ చీకు చింత లేకుండా హాయిగా ఉంటాడు ఏ బాధ లేకుండా హాయిగా ఉంటాడు ఆ రోజు కూడా పొద్దుగాలనే బువ్వదిని నిరందిగా కూర్చున్నాడు ఇంతట్లా యజమాని వచ్చి గౌరయ్యను మిర్రి మిర్రి చూసుకుంటూ చింత నిప్పులోలే కళ్ళేసుకొని అంటే ఇట్లా చూసుకుంటూ కళ్ళు ఇంతేసుకొని చూసుకుంటూ చింత నిప్పులోలే అంటే కోపంగా కళ్ళేసుకొని చిర్రు బుర్రులాడుకుంటూ అంటే కోపంగా ఇంతెత్తు లేచిండు పని ఎగ్గొట్టి ఈడ కూసుొని ఏం మావల చేస్తున్నావు అని తిట్టబట్టిండు గౌరయ్యకు అరికాలి క మంట నెత్తికెక్కింది అంటే చాలా గౌరయ్య కూడా చాలా కోపం వచ్చింది గౌరయ్యకు కూడా ఎందుకు ఇగో సేటు నేను రీతి తప్పలేదు ఇవాళ ఏ వారం అనుకున్నావు ఐతారం కాదా పనికెందుకు వస్తా అన్నాడు యజమాని బిత్తరపోయి చూసిండు అంటే బిత్తరపోయి అంటే అదేవిధంగా బీర్పోయి చూడ్డం అనమాట కుయ్యు కుటుక్కు మనకుండా జారుకున్నాడు అంటే అక్కడ నుండి వెళ్ళిపోయాడు అని అర్థం నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం గోపీడప్పు పాఠం చదవండి ఆ పాఠంలో విభక్తి ప్రత్యయాల కింద గీత గీయండి వాటిని చెప్పండి ఆల్రెడీ మనం గోపి డప్పు పాఠంలో విభక్తి ప్రత్యయాల గురించి తెలుసుకున్నాం కదా ఒకసారి చూడండి కింది వాక్యాలకు గీ విడదీసి రెండు వాక్యాలుగా రాయండి వ్యాసుడు కాశీనగరానికి వచ్చి తపస్సు చేశాడు ఇందులో రెండు వాక్యాలు ఉన్నాయి వాటిని ఒక వాక్యంగా రాశారు వాటిని మనం విడదీసి రెండు వాక్యాలుగా రాయాలి మాధవ్ మైదానానికి పోయి ఖోఖో ఆట ఆడాడు మాధవ్ మైదానానికి పోయాడు మాధవ్ కోకో ఆట ఆడాడు ప్రకాష్ బడికి వచ్చి గోడ మీద వార్తలు రాశాడు ప్రకాష్ బడికి వచ్చాడు ప్రకాష్ గోడ మీద వార్తలు రాశాడు మావయ్య రాగిజావ తాగాడు మావయ్య పేపరు చదివాడు నిఖిల్ కథల పుస్తకం చదివాడు నిఖిల్ కథను చెల్లెలికి చెప్పాడు నెక్స్ట్ పిల్లలు బొమ్మలు గీశారు పిల్లలు రంగులు వేశారు ఈ విధంగా నెక్స్ట్ కింది రెండు వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా రాయండి ఇంతకుముందు ఒకే వాక్యాన్ని రెండు వాక్యాలుగా రాసాం ఇప్పుడు రెండు వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా రాయాలి యాదయ్య పూలు తెచ్చాడు యాదయ్య పూల గుత్తులు తయారు చేశాడు యాదయ్య పూలు తెచ్చి పూల గుత్తులు తయారు చేశాడు చాందిని పాటలు పాడి బహుమతులు గెలుచుకున్నది భాస్కర్ సంచి తీసుకున్నాడు భాస్కర్ రైతు బజారుకు వెళ్ళాడు ఈ రెండు కలిపి రాయండి భాస్కర్ సంచి తీసుకొని రైతు బజారుకు వెళ్ళాడు రజని బట్టల దుకాణానికి వెళ్ళింది రజని పాప కోసం బట్టలు కొన్నది రజని బట్టల దుకాణి దుకాణానికి వెళ్ళి పాప కోసం బట్టలు కొన్నది రహీం రైల్వే స్టేషన్కు వెళ్ళాడు రహీం రైలు ఎక్కాడు రహీం రైల్వే స్టేషన్కు వెళ్ళి రైలు ఎక్కాడు కుందేలు క్యారెట్ తిన్నది కుందేలు పొదలోకి వెళ్ళింది కుందేలు క్యారెట్ తిని పొదలోకి వెళ్ళింది ఇదండి ఈ లెసన్ ఈ లెసన్ అందరికీ ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తూ ట్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేణుకుమార్ గేట్ ఛానల్ ఈ లెసన్తో మన ఫిఫ్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ లెసన్స్ కూడా ఒకసారి చూడండి ఈ లెసన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా పాఠం వెనకాల లాస్ట్కి టెక్స్ట్ బుక్ వెనకాల అర్థాలు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ అర్థాలు చదవండి అదేవిధంగా పర్యాయ పదాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ వాటి మీద కూడా దృష్టి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేణుకుమార్ స్టడీ గేట్ ఛానల్